హాయ్ అండి నమస్తే నేను మీ సుమ వెల్కమ్ టు అవర్ ఛానల్ థాట్ కార్నర్ ఏబిసి ఈరోజు మన ఛానల్లో మేము అరకులో చూసినటువంటి లొకేషన్స్తో పాటు మేము అరకులో ఎక్కడ స్టే చేసాం అనే విషయాల గురించి చెప్పబోతున్నాను మీలో ఎవరన్నా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ని ఆల్ టైమ్ యాక్టివ్ చేసి పెట్టుకోవడం ద్వారా నేను నెక్స్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్స్ అందుతాయి అరకులో మేము స్టే చేసిన రిసార్ట్స్ వచ్చేసరికి హరిత రిసార్ట్స్ అండి ఏపీ టూరిజం వాళ్ళవి ఈ రిసార్ట్కి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బాల్కనీ వ్యూ అండి చూస్తున్నారు కదా అద్భుతంగా ఉంది మన అరకులో ఏ ప్లేసెస్ తిరిగినా తిరగకపోయినా జస్ట్ మనం అలా మన రూమ్ బాల్కనీలో కూర్చొని చిల్లౌట్ అయిపోవచ్చు అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట వ్యూ అయితే మార్నింగ్ టైం కాఫీ తాగుతూ చిల్ అవ్వడానికి చాలా అంటే చాలా సూపర్ ప్లేస్ అని చెప్పుకోవాలి లైఫ్ టైం మెమరీస్ లాగా మనకి మిగిలిపోతాయి అలాగే మేము రిసార్ట్స్లో చిన్న రూమ్ టూర్ లాగా చేశానండి రిసార్ట్ టూర్ ఎలా ఉంది అని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బట్ మనకి డ్యూ టు కోవిడ్ రీజన్స్ ఏమో తెలియదు రిసార్ట్స్ అయితే కంప్లీట్గా ఫిల్ అయితే అవ్వడం లేదు ఇక్కడ నేను అడ్వాంటేజెస్తో పాటు డిజడ్వాంటేజెస్ కూడా చెప్తాను ఫస్ట్ అయితే మీరు రూమ్ టూర్ చూసేయండి వాష్రూమ్స్తో సహా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు రూమ్ కూడా చాలా పెద్దదిగా విశాలంగా అందరికీ సరిపోయేలాగా ఉందండి అంటే పిల్లలతో వెళ్ళిన ప్రాబ్లం లేదు ఇనఫ్ స్పేస్ అయితే ఉంది అలాగే మనం వర్క్ చేసుకోవడానికి చక్కగా ఒక టేబుల్ చైర్ అయితే ఇచ్చేశారు దాంతోపాటుగా మేము చిల్ అవుట్ అయినటువంటి ఏరియాను కూడా చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టూ చైర్స్లో కూర్చొని కర్టన్స్ తీసేసి కాఫీ ఆర్ టీని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చిల్ అవుట్ అయ్యామన్నమాట ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను కదా అదేంటంటే ఒకవేళ పెద్దవాళ్ళని కనుక తీసుకెళ్తే ఏదన్నా మోకాళ్ళ నొప్పులు కానివ్వండి అలా మెట్లు ఎక్కలేని వాళ్ళు కనుక తీసుకెళ్తే ఇక్కడ కొంచెం ఇబ్బంది పడతారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీకు లిఫ్ట్ ఫెసిలిటీ అయితే లేదండి మనం సెకండ్ ఫ్లోర్ అయినా థర్డ్ ఫ్లోర్ అయినా మన లగేజ్తో పాటు మనమే మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు అయితే కొంచెం ఈ దృష్టిలో పెట్టుకొని రూమ్స్ బుక్ చేసేటప్పుడు కింద ఫ్లోర్లో బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ మేము రెడీ అయిపోయి లంచ్ చేసి ఈవినింగ్ టైం చాప్రాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చిన్నది ఒకటి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉందండి అక్కడ దండం పెట్టేసుకొని మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఫీ కూడా ఉంటుంది పర్ హెడ్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఇది మనం ఎంట్రన్స్ దగ్గర బయట వైపు మనకి బ్యాంబూ చికెన్ అవైలబుల్గా ఉంటుందండి మనం కనుక ఆర్డర్ ఇచ్చి కిందకి వెళ్ళి వాటర్ ఫాల్స్ అది చూసుకొని రిటర్న్ వెళ్ళేసరికి వాళ్ళు బ్యాంబూ చికెన్ అయితే రెడీ చేసి ఉంచుతారు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది ఆర్డర్ చేసుకొని కిందకి వెళ్తే టైం వేస్ట్ కాకుండా వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసి వచ్చేసరికి వాళ్ళు రెడీ చేసి అయితే ఉంచుతారు ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి అలాగే మన రూమ్ దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఈ హరిత రిసార్ట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్ దగ్గరికి మధ్యలో మనకి ఒక రైల్వే ట్రాక్ ఉంటుందన్నమాట ఇన్ కేస్ ఏదన్నా ఆ టైంకి ట్రైన్ వచ్చేదైతే కొంచెం లేట్ అవుతుంది అదర్వైజ్ మనం హాఫ్ అన్ అవర్లో ఈ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోవచ్చు ఫొటోస్ దిగడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి ఇక్కడ మనం జస్ట్ ఆ వాటర్ దగ్గర పక్కన కూర్చొని ఆ సౌండ్స్ని వింటూ పక్షుల సౌండ్స్ వింటూ ఆ సీనరీని అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేయచ్చు పిల్లలతో వెళ్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ స్టోన్స్ అన్నీ చాలా స్మూత్గా ఉన్నాయండి ఈజీగా స్లిప్ అయిపోయే ఛాన్స్ ఉంది ఈవెన్ వాటర్ లేకపోయిన ప్లేసెస్లో కూడా మనకి స్టోన్ కూడా చాలా స్మూత్గా ఉండడం వల్ల స్కిడ్ అవుతుందనమాట పిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి అలాగే బస్ స్టాండ్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది రైనీ సీజన్లో అయితే ఇదంతా ఫుల్ వాటర్ తోటి నిండిపోయి ఉంటుందంట ఇప్పుడు సీజన్ కాకపోయినప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న ప్యానెల్స్ లాగా వాటర్ ఫాల్ అయితే ఉంది పాస్ అవుతూ ఉంది అంటే కొండ మీద నుంచి పడినట్టు కాదు ఫ్లాట్గా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉందనమాట రాళ్ళ మధ్యలోయించి వాటర్ వెళ్ళడం అలాగే ఇక్కడ మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడి నుంచి పద్మాపురం గార్డెన్స్కి వెళ్ళామండి సేమ్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లోనే అది కూడా ఉంటుంది వెళ్ళే దారిలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ మాకు ట్రైన్ రావడం వల్ల కొద్దిసేపు ఆగాం అనమాట సో కిందకి దిగి అక్కడ ఉన్న లొకేషన్ అంతా షూట్ చేశాను గైడ్ చెప్తున్నారు ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట పరుగు సినిమా సంథింగ్ అలా చెప్పారు అండ్ ఇక్కడైతే ట్రాక్ దగ్గర ఫొటోస్ దిగడానికి ఒక మంచి స్పాట్ అయితే ఉందండి మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా ఫొటోస్ దిగేయండి చూస్తున్నారు కదా ఇదే ఇక్కడ ట్రాక్ దాటుతూ ఉంటే నాకు మామిడి చెట్లు కనపడ్డాయండి చాలా క్లోజ్గా ఉన్నాయి సో నేను వీడియోని స్లోగా షూట్ చేయడం జరిగింది చూడండి ఎంత పూతుందో చెట్టు అంతా పూతే ఉంది కదా ఆకులు కూడా కనపడడం లేదు అంతగా ఉంది బట్ ఈ మామిడి చెట్లకి వచ్చే మామిడికాయని పచ్చడి పెట్టడానికి యూస్ చేస్తారంటండి తినడానికి పెద్దగా యూజ్ అవ్వవంట చిన్న చిన్న కాయలే వస్తాయంట బట్ బాగా పుల్లగా ఉండడం వల్ల నిలవ పచ్చడి పెట్టుకోవడానికి ఆవకాయ లాంటివి చాలా బాగుంటుందని చెప్పారు అలా కబుర్లు చెప్పుకుంటూ పద్మాపురం గార్డెన్స్కి అయితే రీచ్ అయిపోయామండి ఈ పద్మాపురం గార్డెన్స్ బయట మనకి పిల్లలు కనుక ఉంటే హార్స్ రైడ్ అవైలబుల్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హార్స్ రైడ్ చేయొచ్చు ఈ గార్డెన్లోకి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ ఉంటుందండి పర్ హెడ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టాయ్ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే మనకి వెల్కమ్ చెప్తాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ కూడా ఉన్నాయి గార్డెన్ లవర్స్కి అయితే కంప్లీట్ ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది బట్ ఈ ఫ్లవర్స్ని అయితే టచ్ చేయకూడదు టచ్ చేస్తే ఫైన్ కూడా పడుతుంది అండ్ నెక్స్ట్ మేము టాయ్ ట్రైన్లో అడల్ట్కి ట్వంటీ రూపీస్ పిల్లలకైతే టెన్ రూపీస్ పడుతుంది మేము అందరం చక్కగా పిల్లలతో పాటు ఎక్కి ఈ టాయ్ ట్రైన్ని ఎంజాయ్ చేసాము మనకి బస్ స్టాండ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ఇక్కడ బెస్ట్ అట్రాక్షన్స్లో వన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ పద్మాపురం గార్డెన్స్ అనే చెప్పుకోవాలి మొత్తం ట్వంటీ సిక్స్ ఎక్కర్స్లో ఉంటుంది ఈ గార్డెన్ మొత్తం ఈ గార్డెన్ గురించి గైడ్ చెప్పిన కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటాను వరల్డ్ వార్ టూ అప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ టూలో సోల్జియర్స్కి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సప్లై చేసేవాళ్ళంట ఆ వరల్డ్ వార్ టూ తర్వాత దీన్ని నర్సరీగా కన్వర్ట్ చేశారు దెన్ బొటానికల్ గార్డెన్గా ఇది ఇప్పుడు పిలువబడుతుంది ఇక్కడ ట్రీ టాప్స్ మీదటువంటి హ్యాంగింగ్ కాటేజెస్ అనేవి వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట పాటుగా టాయ్ ట్రైన్ ఉంటుందండి తిరగలేని వాళ్ళకి గార్డెన్స్ చాలా ఉంటుంది సో తిరగలేని వాళ్ళకి టాయ్ ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది దీనికి మనం టికెట్కి అమౌంట్ పే చేయాలి చేసి గార్డెన్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేయచ్చు అలాగే చూస్తున్నారు కదా రోజ్ గార్డెన్స్ కూడా ఉన్నాయి ఇవి వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అండి పిల్లలైతే ఈ టాయ్ ట్రైన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టాయ్ ట్రైన్ అయిపోయిన తర్వాత చక్కగా అలా గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ కనపడుతూ ఉంటాయి మనకి చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో ఎలా ఉందని కింద కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి రేపటి వీడియోలో అరకులో రిమైనింగ్ ప్లేసెస్ మేమేం ఏం చూసామనేది మీతో షేర్ చేసుకుంటాను లెంత్ ఎక్కువ అయిపోతుందేమో అని మొత్తం అన్నీ ఒకే వీడియోలో పెట్టడం లేదండి మీకు కూడా బోర్ ఫీల్ అవుతారని నెక్స్ట్ మేము ఈ పద్మపురం గార్డెన్స్ అయిపోయిన తర్వాత విజిట్ చేసిన ప్లేసెస్ని రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అరకు లోయలో ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మార్నింగ్ సన్నీగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి వెదర్ మొత్తం కూల్గా అయిపోయి కొద్దిగైనా చినుకులు పడతాయంట మరి వర్షంలాగా పెద్ద వర్షం పడకపోయినా కొన్ని చినుకులైనా పడి వెళ్ళిపోతాయని గైడ్ చెప్తుండగాని ఆ గార్డెన్స్లో మేము ఉన్నప్పుడే చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి పిల్లలు కనుక ఉండి ఈవినింగ్ టైం కనుక విజిట్ వాళ్ళైతే మీ వెంట రెయిన్ కోట్స్ తీసుకెళ్ళడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్